సో ఇంచుమించు శ్రీకాంత్ గారిని, శ్రీకాంత్ గారు అంటే మా నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ చాలా అప్లికేషన్స్ ఎవరన్నా పాపం ఎవరు గెస్ట్ల కోసం కష్టపడుతున్నారు ఎవరు కొత్తగా వచ్చి సినిమా చేస్తున్నారంటే క్లాస్మేట్ ఇంకా లోకుగా దొరుకుతాడు అనమాట శ్రీకాంత్ ఇమ్మీడియట్గా ఫోన్ చేసేవరే పాపం అంటే ఆహా నువ్వు ఏంటంటే పని ఉంది ఈరోజు ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్తానంటే ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ కూడా కట్ చేసుకుని పాపం వాళ్ళు ఎవరు బాధపడతారేమో ఎవరు దొరకలేదు వాళ్ళకి అభిమానంగా పిలిచారని తను అటెండ్ అవ్వడం ఇలా చాలా ఎక్కువైపోయింది నేనే ఒక 10-15 ఫంక్షన్లు చెప్పుకుంటాను పాపం అన్నీ ఆర్డర్ చేస్తుంటాను టైం మెయిన్గా ఒక వస్తే ఒక 2-3 అవర్స్ పోతుంది షూటింగ్ లేదంటే తను ఎంత బిజీగా ఉంటాడో మీకు తెలుసు కదా అయినా కూడా ఆ ఫ్యామిలీ టైం స్పేస్ను కూడా కట్ చేసుకుని ఈ సినిమా ఫంక్షన్లకి వీళ్ళని ఎంకరేజ్ చేయాలని రావటం నిజంగా సినిమా ఫీల్డ్ ఇప్పుడున్నా మీరు చూసుంటారు ఒక గెస్ట్ దొరకాలి రావాలంటే ఎంత కష్టమో కొత్తగా వచ్చిన హీరో కూడా చాలా యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి కమర్షియల్స్ ఆలోచిస్తారు ఇటువంటి అన్కండిషనల్గా తన కెరీర్ ఎలాగా సాగిందో ఇటువంటి ఇంటర్ఫియరెన్స్ అవ్వకుండా ప్రాజెక్ట్ చేస్తే నాకు ఈ హీరోయిన్ పెట్టండి ఈ కెమెరాని పెట్టండి అని ఒక ఇప్పుడు అడిగింది చెప్పింది కూడా లేదు మనకు ఎందుకురా వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు కష్టపడి స్క్రిప్ట్ చేసుకుంటారో వాళ్ళకి తెలుసు మనకు ఏం తెలుసా మనం పని మనం చేసుకుంటూ పోవటమే అనే ఒక యాటిట్యూడ్ తోటి ఇన్ని సినిమాలు అంటే ఒక మంచి యాక్టర్గా పేరే కాకుండా ఒక మంచి మనిషిగా పేరు రావడం అనేది వాళ్ళ బిహేవియర్ వల్ల వస్తుంది అలాంటి శ్రీకాంత్ నా క్లాస్మేట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పడానికి ఇప్పుడు నేను గర్వపడుతూ ఉంటాను సో నిన్న ఇంచుమించు ఒక కిడ్నాప్ లాగా వెళ్ళిపోయావు ఇంటికి రావాలి నువ్వు ఈ ఫంక్షన్ కంటే తను ఏదో ఇంక వేరే అర్జెంట్ పని మీద ఎక్కడికో బాలనగర్ దాకా వెళ్ళాలి కానీ దాన్ని కూడా మళ్ళీ నేను సర్లే మధ్యాహ్నం తర్వాత చూసి టైం ఉంటే వెళ్తాలే అని వచ్చాడు తను ఆ సినిమా మీద అభిమానం కానీ సినిమాలో కొత్తగా వచ్చేవాళ్ళకి తను చేసే ఎంకరేజ్మెంట్ చూస్తుంటారు ఈ మధ్య పేపర్లో ఈ టీజర్ లాంచ్ చేసిన శ్రీకాంత్ ఈ టీజర్ లాంచ్ చేసిన శ్రీకాంత్ రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం శ్రీకాంత్ని సో అంత అలా సినిమా మేకర్స్ మీద తను ఎంకరేజ్మెంట్ కానీ అలాగే శాన్ చంద్ర గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఈ సినిమా నేను ఇక్కడ స్టేజ్ మీద రాకూడదు అనుకున్నాను బ్యాక్ ఎండ్లో తనకి యాజ్ ఎ ఫ్రెండ్గా ఏం కావాలో చేద్దాం అనుకున్నాను కానీ అకస్మాత్తుకు పిలిచారు సో తను ఎంత ప్యాషనేట్ ఆఫ్ ఫిల్మ్ ఫీల్డ్ తనే చెప్పారు ఆ మాటల్లో అందులో తర్వాత చాలా పెద్ద ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాంటిది ఒకటి చాలా ఆలోచించి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకునే ఒక మేకర్గా యాక్టర్గా కూడా తను చాలా కష్టపడి